జగన్మోహన్ రెడ్డి గారు మీరు గమనిస్తే ఒక్కటి కూడా పాజిటివ్ నెగటివ్ మాట కానీ ప్రతిపక్షాల మీద ఆరోపణలు కానీ చేయలేదు. ఈ మధ్య తను రాసిన లెటర్ కూడా మీరు చూస్తే ఈ 20 నెలల్లో మేము ఇది చేశాం. ఇదిగో మీకు, మీ ఇంటికి, మీ కుటుంబానికి, మీకు ఈ మాత్రం నేను చేయగలిగిన అవకాశం నాకు అదృష్టం వచ్చింది, చేశాం. ఇంకా ముందు చేయాలనుకుంటున్నాం. మీ బ్లెస్సింగ్స్ కావాలి, మీ ఆశీస్సులు ఇవ్వండి. దాంతో నా మనోధైర్యంగా పెరుగుతుంది, నాకు భరోసా ఉన్నట్టుంటుంది అని ఒక ఒక అప్పీల్తో, ఒక వినతితో ఆయన వచ్చారు. తప్ప ఒక్క మాట కూడా ఎక్కడ అటు ప్రతిపక్షాలను, ఐ మీన్ తెలుగుదేశం పార్టీని కానీ ప్రత్యర్థులను కానీ ఒక్క మాట అనలేదు. ఎందుకంటే ఓటు పడబోయేది మా పర్ఫార్మెన్స్ మీద. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద ఖచ్చితంగా ఓటు వస్తుంది. ఓటు వస్తుందనే నమ్మకం ఆయనకు ఎందుకుందంటే చేశారు కాబట్టి. ఇంకా చేయాల్సింది కిందికి పోయి డోర్ టు డోరు వెళ్ళి రిక్వెస్ట్ చేసుకోవడమే కాబట్టి ఆ పని కార్యకర్తలు బ్రహ్మాండంగా చేశారు. అక్కడికి వెళ్తే ఎక్కడ చూసినా సొంత ఇంట్లో అన్నదమ్ములను చూసినట్టు, అక్క చెల్లెళ్ళను చూసినట్టు అందరికీ ఆహ్వానాలు పలికారు. జనం బ్రహ్మాండంగా రిసెప్షన్ వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా మంచి దీంతో గెలుస్తామనే ధీమా ఉంది. మరి ఇంకా దీని గురించి ఎందుకు పట్టించుకోవడం అంటే మెజారిటీ రావాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఏదో ఒక సీటు గురించి కాదు కానీ మొత్తంగా రాజకీయాలలోనే ఒక కొత్త ట్రెండ్, కొత్త ఒరవడి తీసుకొచ్చిన విషయం విఘ్నులైన ఓటర్లకు తెలుసు, చదువుకున్న వారికి బాగా తెలుసు, మేధావులకు బాగా తెలుసు. ఏం ఒరవడి అంటే ప్రజల డెమోక్రసీలో ప్రజల సమస్యలు తప్ప ప్రజల సంబంధం లేని పాలిటిక్స్ అయితే నడపడానికి లేదు. అది రాజకీయం కాదు. ప్రజలకు సంబంధం ఉన్న విషయాల అంశాల మీద మనం చేసే పనులు కానీ మిగిలినవన్నీ కానీ నేరుగా వాటికే సంబంధం ఉండాలి. రిజల్ట్ కూడా ప్రజల ఆశీస్సులు కూడా వాళ్ళకే ఉండాలి. అది మాకు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు. ఇది ఒక కాంపిటేటివ్ స్పిరిట్తో తీసుకుని మిగిలిన పార్టీలు కూడా ఈ అజెండాను టేకప్ చేసి రాగలిగితే వాళ్ళకు కూడా మంచిదే. ఎప్పుడు శాశ్వతంగా ఒకరే ఉండాలని కాదు, పోటీ ఉంటే మాకు మంచిది, ఆరోగ్యకరమైన పోటీ. దేంట్లో ప్రజలకు సంబంధించి ఏం చేస్తాము, ఏం చేశాము, ఏం చేయగలము అది ముందు చెప్పి దాన్ని మాట తప్పకుండా నిలబడడం, నేనన్న ఇంతకుముందు అన్న నిబద్ధత, ఓ నిజాయితీ, చిత్తశుద్ధి, వీటితో రాజకీయాలు నడపడం, అది చేయడం అనేది ఖచ్చితంగా జరిగితేనే ప్రజల బ్లెస్సింగ్స్ ఉంటాయి, ప్రజల ఆశీస్సులు ఉంటాయి అనే ఒక అంశం, ఒక పాయింట్ నేరుగా అన్ని రాజకీయ పార్టీలకు తలలో ఎక్కాలి. అందుకోసమైనా ఇదిగో ఇక్కడ ఒక నాయకుడు ఉన్నారు, ఆయన చెప్పిన మాట తప్పడు, పూర్తిగా నిలబడ్డాడు, మాకే నేరుగా వచ్చాయి బెనిఫిట్స్ చెప్పినవన్నీ, ఎక్కడ పైసా కట్ కాలేదు, చిన్నపాటి ఇది లేదు, మాకే నేరుగా భరోసా ఇచ్చారు, మమ్మల్ని నేరుగా కాన్ఫిడెన్స్లోకి తీసుకున్నారు, మాకు ఇష్టం లేనివి ఏమీ చేయట్లేదు, మాకు కష్టమైనప్పుడల్లా పక్కన నిలబడుతున్నారని ప్రజలు అనుకున్న రోజు ఆ బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా చేసిన వాళ్ళకు ఉంటాయి అనేది ఈ ఎన్నికల రుజువు కావాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి అత్యధిక మెజారిటీతో ఎలాంటి దీంట్లో చిన్నపాటి ఇది కూడా మా వైపు నుంచి ప్రలోభాలకు పెట్టడం కానీ ఇంకోటి కానీ ఉండకూడదని ముందే నిర్ణయించుకున్నాం. కాబట్టి ఇక్కడ అధికారులకు సంబంధం లేదు, ఎన్నికల్లో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, ఎలాంటి ప్రలోభాలు ఉండవు, ఉండే అవకాశమూ లేదు. ఇంత పని చేసి ప్రజలకు ఇంత దగ్గరైన నాయకుడు మాకుండగా జగన్మోహన్ రెడ్డి గారు, ఆ నాయకుడు మా తమ ఇంట్లో అన్నో తమ్ముడో అని అక్క చెల్లెమ్మలు అందరూ భావిస్తుండగా ఇంకా మా వేరే చేయాల్సిన అవసరం లేదు, వేరే ఎలాంటి ప్రలోభాలకు గురి చేయాల్సిన అవసరం లేదు. గతంలో చేయలే, ఇప్పుడు చేయరు, రేపు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయదు. అలా చేసేవాళ్లను తాత్కాలికంగా ఓట్లను కొనుగోలు చేసేవాళ్లను చిత్కరించాలన్నా, వాళ్ళని దూరం పెట్టాలన్నా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఓటర్లందరూ ఖచ్చితంగా తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో గురుమూర్తి గారిని గెలిపించాలని కోరుతున్నాం. దీని ద్వారా ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఎలాంటి భరోసానిచ్చింది అనే విషయం వాళ్ళు ప్రజలు చెప్పడానికి వీలవుతుంది. మరింత ఉత్సాహంతో ప్రభుత్వం పనిచేయడానికి, ఎస్ మనం అనుకున్నది కరెక్ట్, మన విశ్వాసం కరెక్ట్ అని జగన్మోహన్ రెడ్డి గారు అనుకోవడానికి, మా పార్టీ అనుకోవడానికి ఇది ఒక అవకాశం.
అందువల్ల పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరింత ఉత్సాహంతో పనిచేయడానికి ఒక అవకాశం ఇవ్వాల్సిందిగా ఈ ఎన్నికలో అత్యధిక మెజారిటీ ఇవ్వడం ద్వారా అలాగే ప్రభుత్వం మరింత అగ్రెసివ్గా ఇది సరైన దారి అని రుజువైంది కాబట్టి మరింత ఉత్సాహంతో పనిచేయడానికి అనుకూలంగా ఈ తీర్పు ఉంటుందని మేము ఆశిస్తున్నాం భావిస్తూ ఒక్కసారి మరోసారి మీరు వేసే ప్రతి ఓటు తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఓటరు వేసే ప్రతి ఓటు కూడా నేరుగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీస్సులు అందుతున్నాయి మీ ఓటే ఆయనకి ఇచ్చే ఆశీస్సు కరోనా కోవిడ్ ఉన్న నేపథ్యంలో పూర్తి జాగ్రత్తలు పాటిస్తూ అలాగే ఎలాగూ గెలుస్తుంది ఈ పార్టీ జగనన్న మీద ఇంత అభిమానం ఉంది కదా ఏం మన ఓటు వేయకపోతే ఏముందిలే ఒక ఓటు అనుకోకుండా ఎందుకంటే నేను ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కొంత కనపడింది అలాంటిది దయచేసి అందరూ పూర్తిగా మా ఓటు ప్రతి ఓటు నేను డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తున్నాననే తృప్తి మీకు ఉంటుంది వచ్చి ఓటు వేసి జగన్మోహన్ రెడ్డి గారి పాలనకు మీ బ్లెస్సింగ్స్ ఇవ్వాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ అది మేము కూడా వాళ్ళని చూసి చూసాము వాలంటీర్కు సంబంధించినంత వరకు వాలంటీర్లు కాదు ఉద్యోగులు కూడా ప్రజల్లో భాగం వాళ్ళు ఓట్లు వేస్తారు మనకు తెలుసు ఏ ఎలక్షన్ జనరల్ ఎలక్షన్ వచ్చినా ఎలక్షన్లు వచ్చినా ఎవరి ఇష్ట ప్రకారము వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు ఓన్లీ థింగ్ ఈజ్ వాళ్ళ ఉద్యోగం వల్ల వచ్చిన ప్రివిలేజ్ని వాడుకొనే లేదా ఉద్యోగం వల్ల వచ్చిన ఒక అధికారాన్ని వాడుకోనో దానిలో ఇన్ఫ్లుయెన్స్ చేయాలని ట్రై చేస్తే మాత్రం అది చట్టరీత్యా ఈవెన్ న్యాయంగా ధర్మ పోరాటం కాదు తప్పు ఎక్కడ జరగకూడదు బట్ అట్ ది సేమ్ టైం వాళ్ళ ఇష్టాలు వాళ్ళకు ఉన్నప్పుడు వాటిని ఎక్స్ప్రెషన్ అనేది జరుగుతుంది రెండవది వాలంటీర్లకు సంబంధించినంతవరకు పేరులోనే ఉంది దే ఆర్ నాట్ రెగ్యులర్ ఎంప్లాయీస్ కాదు మూడవది అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాకు పటిష్టమైన బూత్ కమిటీలు ఉన్నాయి కింద వరకు గ్రాస్ రూట్స్లో ప్రతి 100 ఇళ్లకు ఒక బూత్ కమిటీ మెంబర్ ఉన్నారు లాస్ట్ ఎలక్షన్స్లో కూడా ఎఫెక్టివ్గా పనిచేశారు ఇప్పుడు యాక్టివ్గా ఉన్నారు మాకు అసలు వేరే ప్రచారం చేయాల్సిన వాళ్ళు కూడా అవసరం లేదు ప్రజలే మాకు ప్రచారకర్తలు కింద బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇదిగో జగనన్న మాకు ఇంత హెల్ప్ చేశాడు వీ వాంట్ టు పే బ్యాక్ అనుకుంటున్న తరుణంలో ఎవరో వాలంటీర్లను వాడుకొని ఆ వ్యవస్థను వాడుకొని ఇంకోటి చేయాల్సిన అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు ఇక ముందు కూడా ఉండదు అదే నేను అంటున్నా కదమ్మా వాళ్ళు చేయాలనుకున్నది లాస్ట్లో ఇప్పుడు 3 చేయబోతారు నేను చెప్తున్నాను కదా నిన్న మాట్లాడి చంద్రబాబు గారి మాటల్లో కూడా వచ్చాయి మద్యం ఏమైనా తీసుకురావాలని ఒక ట్రై చేస్తారు వాళ్ళు చేసినవి ఇవన్నీ డిపాజిట్ కోసమే వాళ్ళు చేస్తున్నది డిపాజిట్ ఎవరికి రావాలా ఎవరికి వాళ్ళిద్దరిలో సెకండ్ పొజిషన్ అంటే మేము నెంబర్ 1 ఉంటే ఒక 100 మెట్ల దిగువన 101వ మట్టిలోనో ఎక్కడో ఎవరు ఉండాలా ఎవరు నిలబడాలనే దానికి వాళ్ళు పోటీ పడుతున్నారు దానికోసం డబ్బులు ఖర్చు పెడతారు కన్ఫ్యూజ్ చేయడానికి సెంట్రల్ ఫోర్సెస్ దించాలంటారు ఘోరాలు జరిగిపోతుంది ఎందుకంటే రేపు ఫలితం ఇప్పటికే రాసింది గోడ మీద రాసింది కాబట్టి రేపు వచ్చిన తర్వాత ఇదిగో ఇవన్నీ మేము మననే చెప్పాం కదా దీనివల్ల వాళ్ళు గెలిచారు వాళ్ళు ఈ మెజారిటీ వచ్చింది చెప్పడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు అది మన ఎన్నికల్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పుడు అదే చేస్తున్నారు బట్ మా పాయింట్ ఒకటే ఇది జరిగితే దానికి సాక్షులు ఎవరు అక్కడున్న ప్రజలే వాళ్ళకే తెలుసు కదా ఓటు వేసే ప్రజలు వేరే రాష్ట్రంలోనో సుదూరంగా ఎక్కడో ఉండే ప్రాంతాల్లో వాళ్ళు అట్లాంటి భ్రమ క్రియేట్ చేయొచ్చాము అని వాళ్ళకు తెలుసు అక్కడ ఏం జరుగుతుందో ఎంత అధికార దుర్వినియోగం అధికార దుర్వినియోగం అవసరం ఎందుకుంది ఎప్పుడు అవసరం అవుతుంది ఓడిపోతామంటేనో టఫ్ ఫైట్ ఉంటేనో నిజంగా టఫ్ ఫైట్ ఏంటంటే మా అధ్యక్షుడితో సహా అందరూ కదలరా ఆయన రావాలనుకున్నది కూడా ప్రజలను ఓటు రిక్వెస్ట్ చేయాలి అది ధర్మం ఓటర్లను ఎప్పుడు ఏదో మనం ఎక్కడ కూర్చునే వాళ్ళు గెలిపిస్తారులే అనే దీంతో ఉండకూడదు అది పోటీలో ఉన్నప్పుడు రిక్వెస్ట్ చేయాలనే దీంతో రావాలనుకున్నారు కోవిడ్ వల్ల రాలేకపోయారు అలాంటి ఒంట్లో ఏదన్నా ఇది ఉంటే ప్రజల మీద విశ్వాసం లేకపోతే ఇప్పటికే మా దాంట్లో కనపడేది మళ్ళీ చెప్తున్నాం రేపు వచ్చే గెలుపు రేపు వచ్చే మెజారిటీ పూర్తిగా ప్రజల అభిమానంతో జరిగేది ఇంకో రకంగా జరగడానికి అవకాశం లేదు వాళ్ళది కవర్ చేసుకోవడానికి సాకుగా మాత్రమే దీన్ని వాడుకోబోతున్నారు అందుకోసమే ముందే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటూ అలిగేషన్స్ చేస్తున్నారు వాళ్ళకి
అమ్మ బ్లాస్టు ఇప్పుడు పోలింగ్ పర్సంటేజ్ కోవిడ్ ఒకటి అనుకోకుండా అది కూడా బాగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ప్రజల ఆరోగ్యం కానీ దీనివల్ల అయితే దానికి ఇది కాకూడదు, అందరూ కేర్ఫుల్గా రావాలి. నేనన్నది ఇంకొకటి ఉంది, జగన్ అన్న ఎలా గెలుస్తారు, ఆ పార్టీ ఎలా గెలుస్తుందనే ఒక వాతావరణం పూర్తి కనపడుతుంది కదా. అందువల్ల ఏమైనా తాత్సారం చేస్తారేమో, ఎలక్షన్ చేస్తారేమో, ఏముంది ఎలా గెలిచారని మాకు వచ్చే ఓట్లలో కూడా ఇది అవుతుందనే ఉద్దేశంతోనే స్పెషల్గా అప్పీల్ చేస్తున్నాం. సో పర్సంటేజ్ ఆఫ్ దీన్ని బట్టి మాకు ఇప్పుడు నాకు కనపడుతున్నది ఏంటంటే 70-80% వరకు ఏదైతే పంచాయతీ ఎలక్షన్లలో వీటిలో ఉందో అంత మంది ఓటర్లు జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారనేది మాకు కళ్ళ ముందు కనపడుతుంది. మీకు కూడా తెలుసు, ఈ మొన్న ఎన్నికలే ప్రాతిపదికగా చూస్తే, ప్రామాణికంగా చూస్తే అది రావాలి. ఎప్పుడు 100% పోల్ అయితే, సో అవి తగ్గితే కొంత తగ్గితే అటు ఇటు ఉండొచ్చు, కానీ ఏదైనా సరే మంచి మెజారిటీ పెద్ద ఎత్తున ప్రజల ఆశీస్సులు ఉంటాయని అయితే బలంగా విశ్వసిస్తున్నాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.